తెలంగాణకు వరద సహాయం విషయంలో కేంద్రం తక్కువ చేసిందా? 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి అరకుర సాయంపై ఇతర రాజకీయ పార్టీల చేతికి ఆయుధం ఇచ్చినట్లయిందా? గతంలో లేని విధంగా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను అందిస్తే పక్క రాష్ట్రం కన్నా తక్కువ సాయం చేయడంతో బీజేపీ ఎంపీలు ఆత్మరక్షణలో పడ్డారా? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ నేతలు ప్రజలకు ఎలా ముఖం చూపగలుగుతారు? హావ్ ఎ లుక్. వరద ప్రభావిత రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీజేపీయేతర పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డాయి. ఈ విషయంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. మొదటిగా దీనిపై స్పందించిన బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలపై మండిపడ్డారు. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు విడుదలైన వాటిలో సగం కూడా రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య వరద రాజకీయం రాజుకుంది. మరోవైపు వరద సాయంపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి. దీంతో దీనిపై ఇంకా వాడివేడి విమర్శలు చోటు చేసుకున్నాయి. జాతీయ విపత్తుల నిధులను అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 416.80 కోట్లు విడుదల చేసింది. పైగా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 1345 కోట్ల నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే మిగిలిన నిధులను విడుదల చేసేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్రం. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఉన్న నిధులు ఎలా ఖర్చు చేశారో చెప్పకుండా ఇంకా నిధులు కావాలండం ఎలా అని ప్రభుత్వంపై బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. తెలంగాణకు ఇటీవల విడుదలైన నిధులు చూస్తే పక్క రాష్ట్రం ఏపీలో సగం కూడా రాలేదు. కేంద్ర బడ్జెట్లో ఇప్పుడు వరద సహాయ నిధుల్లో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణ బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఒరిగిందేమిటి? కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు గుండు సున్నా. ప్రత్యేక గ్రాంట్లలోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు ఆంధ్రతో పోలిస్తే సగం కంటే తక్కువ కేటాయింపులు. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగింది. దీంతో బీఆర్ఎస్ కు ఆయుధం దొరికినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడానికి ఈ అంశాన్ని ఒక ఆయుధంగా మలుచుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లీస్ ఎమ్మెల్యేలు ప్రస్తావించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు దీన్ని అస్త్రంగా వినియోగించుకోనున్నారు. తాము అడిగింది 1000 కోట్లు, అడిగితే 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ అంటోంది. ఈ సందర్భంగా రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని, దానికి తగినట్లుగానే వ్యవహరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మరో రకంగా సాయం చేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆర్థిక సాయం విషయంలో కేంద్రం ప్రతిపక్ష రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో వరద సాయంపై కేంద్ర ప్రభుత్వ ధోరణితో ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరద సాయం విషయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డట్టు తెలుస్తోంది. ఏదైనా విషయంపై కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీ వాళ్లు విమర్శించినట్లయితే కాంగ్రెస్ నుంచి సవాళ్లను, ప్రతి విమర్శలను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంటుందనేది కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో ఉన్న రాజకీయ పరిస్థితి రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి టర్న్ తీసుకునే ఉంటుందని చెప్పొచ్చు. బీజేపీ ఎంపీలు సైతం ఈ విషయంలో ప్రజలకు ఎలా ముఖం చూపాలని మదనపడుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి 2018 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి వరద సాయం విషయం పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదముందని తెలుస్తోంది.
చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటాయో బీజేపీ వర్సెస్ ఇతర రాజకీయ పార్టీలు.